ఎప్పుడైతే విటమిన్ డెఫిషియన్సీ బేబీస్ లో స్టార్ట్ అయ్యిందో లైక్ ఐరన్ గాని కాల్షియం గాని ఇది ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి। हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल ऑटिज्म रील इंतक मुंदलागे ई रोज़ कूडा ओक मंची टापिक तो मी मुंदुकु वच्चामु। मामूलुगा चाला मंदी पेरेंट्स एंटी अंटे चाला रकाल डिफरेंट डिफरेंट टाइप आफ कंप्लेंट्स तोटि वस्ता उंटारु। सो मामूलु ई रोज़ मनं डिस्कस चेयबोये टापिक एंटी अंटे ओरो मोटर सेंसिटिविटी ए विधंगा उंटुंदी अंड दानिकि संबंधिंचिन इश्यूस ए विधंगा उंटायि दानि ए विधंगा फिट आउट चेयालनि चेप्पेसि ई रोज़ ई टापिक पैन डिस्कस चेद्दां। మంచి టాపిక్ కాబట్టి మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాకపోవచ్చు, వీలైతే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి। ఈ వీడియో పైన ఎలాంటి ఒపీనియన్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు। నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్ ఏంది అంటే మన దగ్గరికి వస్తా ఉంటారు, అంటే మామూలుగా కలవడానికి వస్తా ఉంటారు లేదంటే ఫోన్ లో మాట్లాడినా కూడా। సో వాళ్ళు చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే మా బాబు అసలు లేదంటే మా పాప ఏది పెట్టినా తినట్లేదు ప్రాపర్గా, ఏది పెట్టినా ఉమ్మేస్తుంది, కాలేదు అంటే అన్నంనే మెత్తగా చేసి పిసికి ముద్దలు ముద్దలకు కట్టేస్తే డైరెక్ట్ మింగేస్తుంది కానీ నమలట్లేదు, అండ్ లేదు అంటే ప్యూరీ టైప్ చేసి పెడుతున్నాము ఓన్లీ పప్పుచారుతోటే తింటుంది, లేదు అంటే ఓన్లీ పెరుగుతోటే తింటుంది। ఈ విధంగా ఈ విధమైన ఇష్యూస్ అయితే మన దాకా వచ్చాయి కాబట్టి అదే టాపిక్ పైన డిస్కస్ చేద్దామని అనుకున్నాం। సో ఫస్ట్ ఇట్లా చేయడానికి కారణం ఏంటి? सो दीनेंटारे सेंसर इश्यू अंडी। सो हाइपर सेंसिटिविटी कि ओरो मोटर हाइपर सेंसिटिविटी कि सो इधी प्रॉब्लम उ पिलेंटे कंप्लीट सेलेक्टेड फूड वाले नचुतो असल नमले पन लेकिन डायरेक्ट मिंगे सो अदी अलवाटी अभी मतमे ऐक्सप्टर मामूल को पिल के एटे कंप्लीट मेत डैरक्ट इंत मुद्दे डैरक्ट गुंत वेस लेदे टंग पैन पड़ते नोट पड़ते डैरक्ट मिंगे। सो दाने वाले एंटे इला पनी उ पेरेंट्स इलाने तिंटे कदा सर इदे विधा पोनी एंत कड़प नि मल्ल आकल तो इबंध पड़ता आलोचन तो पेरेंट्स मूवर बट मेन प्रॉब्लम अने मरचिपोतर। सो इन इन रोज कंटिवर सो एक् रोज कंटिव चयी ऐसी प्रॉब्लम एक्ड़द फैंड दाँ तग्गे ट्रई ची खत वर्कअटी इप्ड मामूल को इपू प्यूरी टाइप कामूल एवरक इश्यू सेलेक्टेड फुड प्रॉब्लम उो सो मूल रईस पेटी सो अभी वाल नमल लेर इमीडियट बैठक स्प्लीटा लेदे इला तूटेकोड़मा सो यदो रक वालूर లేదు ఇప్పుడు అన్నం బానే తింటుండు కరీస్ బానే తింటుండు నెక్స్ట్ వచ్చేసి రకరకాల ఫ్రూట్స్ బానే తింటున్నా అన్నప్పుడు మీకు సెన్సరీ ఓరో మోటార్ సెన్సిటివిటీ ఇష్యూ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఏంటి అంటే పోమోగ్రానేట్ అందరికి ఐడియా ఉంటుంది దానిమ్మ। సో ఆ దానిమ్మ గింజలు తీసి నోట్లో పోయండి ఒక 4 ఆర్ 5। సో దాన్ని బైట్ చేసి నములుతుండా మింగుతుండా అది అబ్జర్వ్ చేయండి। ఒకవేళ దాన్ని నమలట్లేదు తినట్లేదు అనుకున్నప్పుడు గోవా జామకాయ గాని లేదంటే వేరే ఫ్రూట్ గాని సో ఇచ్చి చూడండి దాని కొరికి తింటున్నాడా లేదా। నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ papaya సో ఇచ్చి చూడండి తింటున్నాడా లేదా। కొందరికి ఏంది అంటే ఫ్రూట్లల్లో కూడా సెలెక్టెడ్ గా ఉంటాయి, వేరే ఫ్రూట్ తినరు, మళ్ళీ బనానా బాగా తింటారు, పొమగ్రానేట్ తినరు, papaya బాగా తింటారు, వాటర్ మిలన్ తినరు, సో ఇట్లా ఉంటుంది। సో అన్ని రకాలుగా మీరు టెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ పైన ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ విధంగా క్రాస్ చెక్ చేయండి। सर इप్పుడు ఏది పెట్టినా పొమగ్రానేట్ తినట్లేదు, గోవా తినట్లేదు, papaya తినట్లేదు, ఏం తినట్లేదు। సో ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి మరి బేబీకి ఓరో మోటార్ సెన్సిటివిటీ ఎవరకైతే ఇష్యూస్ ఉన్నాయో సో వాళ్ళకి ఏ విధంగా స్టార్ట్ చేయాలి। సో ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే లిక్విడ్, సెమీ లిక్విడ్, సాలిడ్, సో ఈ 3 టైప్స్ అయితే ఉంటాయండి ఫుడ్ లో। ఫస్ట్ తనకు ఇప్పుడు మామూలుగా ముద్దలు కట్టుకుంటా ఏ తినిపించే బేబీస్ కి ఎవరైతే ఉన్నారో वाले अंटे लिक्विड फस्ट अलवाची को इपू एग्जापल पोमोग्रानेट तीनरि सो दिन ज्यूस ज्यूस तापच्चन अलवाची एंटे आ फ्लेवर अने अलवाटवाली बेबी की। नैक्स्ट वाटर मेलन ज्यूस, नैक्स्ट पपाया ज्यूस, नैक्स्ट गोवा यानी लेदे रकर ज्यूस उदा प्यूरी अना सर वाले सो आ फ्लेवर अने तुम अडाप्टर। नैक्स्ट वेटे सेमी सालिड लाइक इप्पुडु सेमी सॉलिड अंटे एंटे इट्ला वाटर पर्सेंटेज कून्ना फ्रूट्स एवैते उन्नायो लाइक एदंटे वाटर मेलन, पपाया,
సో ఇవి రెండు సెమీ సాలిడ్ కిందకి వస్తాయి. సో ఎప్పుడైతే తను జ్యూసెస్ తాగుతున్నాడు ప్యూరీ బాగానే తింటున్నాడు అనుకున్నప్పుడు ఈ వాటర్ మిలాన్ కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నోట్లో నోట్లో పెట్టండి. నోట్లో పెడితే ఉమ్మడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే చిన్న చిన్న పీసెస్ తీసి నోట్లో వేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేయండి. ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో దానికి స్లోగా అలవాటు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక చిన్న పీస్ తీసుకొని టంగ్ పైన ప్రెస్ చేయండి. ఇంకొక చిన్న పీస్ తీసుకొని ఫ్రంట్ ఈ టీత్ పైన లేదంటే దవడకేసి ఇటు ఇటు అప్పు ఇట్లా ఈ ప్రతి ఒక్క ఏరియాలలో దాని టెక్స్చర్ ఏదైతే ఉందో దానికి అలవాటు పడే విధంగా ట్రై చేయండి మీరు. ఓకే, సో స్లోగా ట్రై చేయంగా వాటర్ మిలాన్ చిన్న చిన్న పీసెస్ తింటున్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఏంది, పపాయా. ఈ వాటర్ మిలాన్ కంటే కొంచెం గట్టిగా పపాయా ఉంటుంది కదా. సో బాగా పడిన పపాయా తీసుకొని దాన్ని స్లోగా చిన్న చిన్న పీసెస్ తీసి తనకి ఇవ్వండి. లేదు తను తినట్లేదు అనుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంతకుముందు వాటర్ మిలాన్ ఏ విధంగా అయితే చేసారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పపాయా కూడా అదే విధంగా చేయండి. సో స్లోగా పపాయా కూడా అలవాటు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ వాటర్ మిలాన్ పపాయా తర్వాత ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు ఏది అంటే దీనికన్నా కొంచెం గట్టిగా ఉండేది యాపిల్ బనానా అయితే పెట్టకూడదు. నెక్స్ట్ పియర్ కానీ లేదంటే ప్లమ్ కానీ పోతే గోవా కానీ నెక్స్ట్ పోమోగ్రానేట్ కానీ, సో ఇలాంటి రకరకాల ఫ్రూట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మామూలుగా సరే ఇవన్నీ ఒక జాబితా కిందకి వస్తాయి, చక్లీలు మురుకులు అండ్ జంతికలు అవి ఉంటాయి కదండి, సో అవి బాగానే తింటారు మళ్ళీ. ఎందుకు అంటే క్రంచిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, బైట్ చేస్తారు, చూ చేస్తారు, నమిలి మింగుతారు. ఇది వేరు, ఇది వేరు. కాబట్టి ఏదైతే అలవాటు లేదో బేబీకి అది ఖచ్చితంగా అలవాటు చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు ఇదంతా రిస్క్ ఎందుకు, మనం తినేదే పెడదాము, బేబీ ఏదైతే తింటుందో అది మాత్రమే పెడదాం అనుకున్నప్పుడు ఏది విటమిన్ డెఫిషియన్సీ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బేబీలో. ఎప్పుడైతే విటమిన్ డెఫిషియన్సీ బేబీస్లో స్టార్ట్ అయిందో, లైక్ ఐరన్ కానీ కాల్షియం కానీ ఇది ఎప్పుడైతే తగ్గుతుందో మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎప్పుడైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతారో వాళ్ళుకుంటారా, ఖచ్చితంగా సిరప్ రాస్తారు. సిరప్ రాయడం వల్ల ఏంది, ఆ సిరప్ వేయడం వల్ల మళ్ళీ వీళ్ళు హైపర్ అవుతారు. సో ఇదంతా ఎట్టు పెట్టి మళ్ళీ మొదటికి ఎవరైతే బేబీ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, సో ఎంత కష్టమైనా సరే ఎంత ఇబ్బంది అయినా సరే న్యాచురల్ రూట్లో వెళ్ళడానికి మాత్రమే ట్రై చేయండి. సో దీనికి ఈ సెన్సరీ చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఇట్లా డైరెక్ట్ తినడానికి చూ చేసి బైట్ చేసి స్వాలో చేయడానికి ఏమైనా మెడిసిన్ ఉందా, ఏమైనా సిరప్ ఉందా. సో చాలామంది అడుగుతారు. దయచేసి ప్రతి పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే దీనికి సంబంధించినంత మట్టుకు సెన్సరీ ఇష్యూస్ కానీ హైపర్ యాక్టివ్ కానీ స్పీచ్ డిలే కానీ ఎలాంటి మెడిసిన్ ఉండదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ థెరపీస్ ఓన్లీ. సో మనము థెరపీస్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఇంప్రూవ్మెంట్ ఈజీగా ఉంటుంది. లేదు పోనీలే నడుస్తుంది కదా, సరే ఉంటున్నాడు కదా ఆడుకొని మళ్ళీ మనం డిస్టర్బ్ చేస్తే క్రాంకీగా అవుతాడు, ఉన్నోళ్ళకి పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, మాకు డిస్టర్బ్ అవుతుంది అని ఎన్ని రోజులు మీరు అనుకుంటారో అన్ని రోజులు సమస్య పెరుగుకుంటూనే వస్తుంది తప్ప తగ్గదు. సో ఎప్పుడైనా మీరు గట్టిగా ఏడ్చినా సరే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలని గట్టిగా పట్టుకొని బేబీస్కి ప్రాక్టీస్ చేయిస్తారో అప్పుడు కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇబ్బంది పడడం బెటరా, లేదు అంటే ఇబ్బంది పడకుండా స్లోగా వదిలేసడం వాళ్ళ జీవితం ఏ విధంగా అవుతుంది అని ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది. కాబట్టి ఏడవడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఎంత ఏడ్చినా సరే ఏం చేసినా సరే కొంచెం గ్యాప్ తోటి మీరు ఏదైతే సెషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో అది కంటిన్యూ చేసే వరకు వదిలిపెట్టకండి. సో అది, సో దీనివల్ల ఖచ్చితంగానైతే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది నేను ఈ టాపిక్ చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేశాను పేరెంట్స్కి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఏది ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టే నేను ఈ వీడియోతో ఈ టాపిక్ తోటి వీడియో చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఇంట్లో మామూలుగా ఉండకుండా ఏదో ఒక రకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్చర్స్ ఫ్రూట్స్ కానీ లేదంటే వేరే వేరే రకాల టేస్ట్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ, సో రకరకాలుగా ట్రై చేస్తూ ఇంట్లో బేబీస్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారనే ఆలోచనతో ఈ టాపిక్ తోటి ముందుకు వస్తున్నాం. ఇదండి ఈరోజు టాపిక్. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.